దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోచున్నాడు. పరిశుద్ధ గ్రంథము నుంచి 1 పేతురు 5:5 చదువుకుందాం. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసుని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసులై ఉండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్య, వాక్యం ఇవ్వతుండగా ఈ దినమున ఆయన ప్రభ అందరితో మీరే మాట్లాడి మీరే నడిపించి సహాయం ఇచ్చేమని అడుగుచు యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకునేవలను. మనం దేవుడి బిడ్డలే ఉండగా మనం అందరూ ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. ఎవరైతే తగ్గించుకొని ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు అనమాట. ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తారు. అది ఎదుటివాని ఎడల మనం ఎలా ఉండాలంటే దీన మనసు అనే వస్త్రమును మనం ధరించుకోవాలి. ఏంటో ఆ దీన మనసు అంటే మన మాటల్లోని దీనత్వం కనిపించాలి, మన నడకలోని దీనత్వం కనిపించాలి, తర్వాత మన చూపులోని మన ప్రవర్తనలు అన్ని విషయంలో కూడా దేవుడి బిడ్డలే మనము ఎదుటివాని ఎడల వీళ్ళు నిజంగా ప్రభువు నమ్ముకునే బిడ్డలు వీళ్ళు ఇంత తగ్గింపు జీవితం అని వాళ్ళు ఆశ్చర్యరీతిగా చూడాలి. అలాంటి దీన మనసును వస్త్రం మనం ధరించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 138:6 మనం చదువుకుందాం. దీనులను లక్ష్యపెట్టును, గర్విష్ఠులను బాగుగా కనిపెట్టును. హల్లెలూయా. దీనులు అంటే దేవుడు లక్ష్యం ఉంచుతాడంట. గర్విష్ఠులని బాగుగా ఎరుగును. హల్లెలూయా. దీనుల పట్ల అంట దేవుడు లక్ష్యం ఉంచుతాడు. లక్ష్యం అంటే ఏంటిది అనగా దేవుడు వారిని పట్టించుకుంటాడనమాట. లక్ష్యం ఉంచుట అంటే దేవుని వారి పట్ల పట్టించుకోవడం. ఇప్పుడు మన తల్లిదండ్రులను మన బిడ్డల్ని మనం పట్టించుకుంటాం అనమాట. అలాగా మనము కూడా దేవుడి దగ్గర మనం ఎంత దీనత్వం కలిగి దేవుడి దగ్గర మనం ఉంటామో అంతగా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. ఏంటి ఆ పట్టించుకోవడం, లక్ష్యం ఉంచడం అంటే మనం ఎంత తగ్గించుకోవాలి అన్ని విషయంలోని తగ్గించుకొని వినయంతో మనం ప్రార్థన చేస్తుంటే, తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని లక్ష్యం ఉంచి మన అవసరాలన్నీ కూడా ఆయన పట్టించుకొని సహాయం చేస్తాడు. మనం బిడ్డల విషయంలోని చదువు విషయాలు ఏంటి, వ్యాపారం విషయాలు ఏంటి, ప్రతి సమస్య కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఎప్పుడు మనం తగ్గించుకుని ప్రార్థించినప్పుడు. ఒకవేళ మనం గర్విష్ఠులై అహంకారంలో ఉండి దేవుడికి ఎదిరిస్తూ మరి ఎదుటి వాళ్ళు గర్వంగా ప్రవర్తిస్తున్నప్పుడు మనం మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం అయినప్పుడు కూడా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. మనం తగ్గించుకొని మనం ఎదుటి వాళ్ళు తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు లక్ష్యం ఉంచి మనల్ని పట్టించుకుని మన అవసరాలు తీరుస్తాడు. ఏంటి తగ్గించుకోవడంలోని? అయితే ఒక పొలంలోనంట తాతయ్య మనవుడు పొలంలోకి వెళ్ళినప్పుడు గోధుమ పంటను చూసి ఆ మనవుడు అంటున్నాడంట, తాతయ్య ఈ గోధుమ పంట మొత్తం సమానంగా లేదు, కొంచెం కొంత పంట ఏమో వంగిపోయి ఉంది, కొంత పంట ఏమో నిలబడి ఉంది, ఏంటి కారణం తాతయ్య అని మనవుడు అడిగాడు అనమాట. అడిగితే తాతయ్య అంటున్నాడు, బాబు వంగిపోయిన ఆ గోధుమ పంటలోని గోధుమ గింజ ఉంటుంది, అది మన ఇంట్లో కొట్లలో వేసుకుంటాము, ఈ నిలబడిన గోధుమ పంట మాత్రము అది గర్వంగా నిలబడి ఉంటుంది, దాంట్లో గింజ ఉండదు బాబు, అది కోతకాల సమయంలోనే కోసి అది అగ్నిలో కాల్చబడుతుంది అని ఆ తాతయ్య చెప్పినప్పుడు నిజంగా వంగిపోయిన గోధుమ గింజ ఏంటిదంటే క్రైస్తవ బిడ్డలు తగ్గించుకొని తను తగ్గించుకొని అయితే ఆ తగ్గించుకున్న వాళ్ళ ప్రార్థన జీవితం ఉంటుంది, దీన మనసు ఉంటుంది, చెప్పిన దైవ సేవకుడు చెప్పిన ప్రతి మాట కూడా లోబడి ఉంటారు. అది దైవ సేవకుడు కొంతమంది దేవుడి మందిరంలోని విశ్వాసులను గద్దించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గర్వంగా పోయి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను తగ్గించుకుంటాను, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా కొరకే సేవకుడు మాట్లాడుతున్నాడేమో, దేవుడు వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడేమో అని తగ్గించుకొని మనం తగ్గించుకుని ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మనల్ని హెచ్చిస్తాడండి. అయితే కొంతమంది క్రైస్తవ బిడ్డలు సంఘంలో నా దైవజను ఇలా అన్నాడు, ఈ మందిరం కాకపోతే వేరే మందిరాలు చాలా మందిరాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదామని గర్వంగా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే వారు దేవుని యొక్క దీవులను పొందుకోలేకపోతున్నారు. అయితే దైవ సేవకులు గద్దించినప్పుడు అంట, నీతిమంతులు గద్దించినప్పుడు అంట తైలాభిషేకం అనమాట. ఒకవేళ ఆ గద్దించినా సరే మనం ఏం చేయాలంట, దేవుడి సన్నిధిలో లోబడి మనం వంగిపోయిన గోధుమ గింజ వలె అన్ని విషయాల్లో లోబడి ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి, మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అదేవిధంగా మరొక మాట చదువుకుందామండి. మరొక మాట కీర్తనలు 147:6 చదువుకుందాం. దీనులను లేవనెత్తును, భక్తిహీనులను కూల్చును. హల్లెలూయా. చూడండి, దీనులు అంటే దేవుడు లేవనెత్తుతాడంట, భక్తిహీనులను కూల్చును. దేవుడు మందిరంలో గర్విష్ఠులు ఉంటారు, మరి తగ్గించుకునే వాళ్ళు ఉంటారు, అయితే అందరూ దేవుడి సన్నిధిలో ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఎవరైతే తగ్గించుకొని ఉంటారో భక్తిపరులు దేవుడు అంటే వారిని లేవనెత్తుతాడు, అంటే ఉన్నతమైన స్థితిలో
తగ్గించుకున్న వారిని భక్తిపరులు దేవుడు ఉన్నతమైన స్థితిలో పైకి లేవనెత్తారు. భక్తిహీనులు అంటే గర్విష్ఠులు అనమాట. భక్తిహీనులు అంటే ఎవరు? గర్విష్ఠులు. దేవుడి మాట వినరు. వాళ్ళు ఏదో మందిరానికి వెళ్తున్నాము, ఏదో దేవుని నామ ప్రార్థన చేస్తున్నాం, అంతవరకు కానీ వాళ్ళు ఏమాత్రం ఏమాత్రము గర్వం పోగొట్టుకోరు. దీనత్వం ఉండదు, దీన మనసు ఉండదు, తగ్గించుకున్న జీవితం. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే భక్తిహీనులు అనమాట. వాళ్ళు ఏం దిగజారిపోతూ ఉంటారు భక్తిహీనులు. పేరుకు క్రైస్తులే మందిరానికి వస్తారు. చాలామంది అనుకుంటారు మేము మందిరానికి వెళ్తున్నాం, మేము ప్రభు నమ్ముకుంటున్నాం, మేము ఎందుకు దీవించబడలేకపోతున్నాం, ఎందుకు మాకు ఈ అప్పులు, మాకు ఎందుకు ఈ సమస్యలు, దేవుడు ఎందుకు మమ్మల్ని ఆశీర్వదించలేకపోతున్నారు అని చాలామంది అనుకుంటుంటాం. కారణం మనలో ఒకటి పొరపాటు ఉందండి. మనం తగ్గించుకోవాలి, దేవుని మాట వినాలి. ప్రతి విషయంలోని కూడా దేవుని మాట వింటే మనల్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే గొర్రెలు మేకలు చూడండి. మరి మేకలు ఆ గొర్రెలు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా గొర్రెలు తల దించుకొనే ఉంటాయి అన్నమాట. అది తల దించుకొనే వెళ్తూ ఉంటాయి. కానీ మేకలు మాత్రం అలా కాదండి, తల పైకెత్తి వెళ్తూ వెళ్తూ దారి మార్గాన ఏమైనా కొమ్మలు ఉంటే అందుకొని తింటాయి. కానీ గొర్రెలకు మాత్రం తల దించుకొని ముందుకు కొనసాగుతూ ఉంటాయి. నిజంగా మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రభు మరి మన ఈ లోకానికి వదకు తేపడు గొర్రెపిల్లవలే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మానవ స్వరూపముగా ఆయన మరి ఈ లోకంలో జన్మించి ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. మన పాపాల కొరికే ఆయన రక్తము చిందించి ఆ ఎంత కొట్టిన కొరడాలతో వీపు దున్నినా సరే ఆయన మౌనంగా అయిపోయాడు, తల దించుకున్నాడు. చివరికి కలవరు సెలువులో కూడా ఆయన ప్రాణం పోయే ముందు కూడా తల దించుకునే ప్రాణము విడిచిపెట్టాడు. తను ఎంత తగ్గించుకున్నాడు, ఆయన మన కొరకే ప్రాణాలు అర్పించున్నాడు. అందుకే ఈ దినము మనకి పరలోక రాజ్యంలో వారసులుగా చేయడానికి ఆయన ప్రాణాలే మనకు ఇచ్చి ఉన్నాడు. అలాంటి తగ్గింపు జీవితం మనకు కూడా ఉండాలి. అదే బలిష్టమైన ఆయన రెక్కల కింద, బలిష్టమైన తన రెక్కల కింద దీన మనసు కలిగి ఉండమని ప్రభు వాక్యము సెలవిస్తుంది. నిజంగా ఎవరైతే తన బలిష్టమైన రెక్కల కింద ఎవరొచ్చి దీన మనసు కలిగి తగ్గించుకుని ఉంటారో వారిని దేవుడు ఎంతగా వాళ్ళని కాపాడుతాడంటండి, గొప్పగా కాపాడుతాడు. అన్ని విషయాల్లోనూ ఆపదల నుంచి దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన బలిష్టమైన రెక్కల కిందకు వచ్చేయాలి, ప్రభు సన్నిధిలోకి వచ్చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మాట వినాలండి. అయితే కోడి మాత్రము తన పిల్లల్ని బయట మేపుతున్నప్పుడు గద్ద పైన ఆకాశంలో తిరుగుతూ ఆ కోడి పిల్లలు అందుకోవడానికి చూసినప్పుడు తల్లి రెక్కలు చాపి ఆ యొక్క ఆ మాట కేకేసేటప్పుడు పిల్లలు వచ్చి ఆ రెక్కల కింద వచ్చినప్పుడు పిల్లల ప్రాణాలు రక్షింపబడతాయి. అందులో కొన్ని పిల్లలు మాత్రము మా అమ్మ ఎప్పుడు కూడా రెక్కల కిందకు వచ్చే, రెక్కల కిందకు వచ్చేయమని ఎప్పుడు అంటది, మమ్మల్ని లోకంలో చూడలేదు, ఈ లోకం ఎంత బాగుందని అని చూస్తున్నాయి. కానీ తల్లి ఎంత రెండు రెక్కలు చాపి ఆ గద్ద అనే సాతానగాడు ఎదురు చూసినప్పుడు అయ్యో నా పిల్లల్ని ఎత్తిపోద్దామని తల్లి కోడి అరుస్తూనే ఉంటుంది. కానీ కొన్ని వచ్చాయి, కానీ కొన్ని మాత్రము రెక్కల కిందకి రాలేదు. రెక్కల కింద రాకపోతే ఆ పిల్లలు అనుకుంటున్నాయంట మా తల్లికి ఏ పని పాట లేదు, ఇంకా అంగ రెక్కల కిందకి వచ్చేయమంటున్నారు, మా ఈ లోకం చూడాలని. తల్లి మాట, తల్లి యొక్క అరుపును కూడా పట్టించుకోకుండా మాట వినకుండా ఇష్టాసారంగా ఆ రోడ్డు మీద తిరుగుతున్నాయి ఆ పక్క స్థలంలో. వెంటనే గద్ద ఏమైందంటే ఆకాశం నుంచి కింద దిగి ఆ కోడి పిల్లలు ఎత్తికిపోయి తినేసిందండి. అప్పుడు తెలుసుకుంది ఆ పిల్లలు తెలుసుకున్నాయి, అయ్యో నా తల్లి కేకేసిందే, తన రెక్కల కింద వచ్చేయమన్నారే, ఆ కేక వేసినప్పుడే నా తల్లి రెక్కల కింద వెళ్ళిపోతే మా ప్రాణాలు రక్షింపబడ్డాయో, అయ్యో మా ప్రాణాలు పోతున్నాయని అప్పుడు తెలుసుకోగలిగారు ఆ కోడి పిల్లలు తెలుసుకోగలిగింది. నిజంగా ఈ లోకంలో కూడా దేవాది దేవుడు తన రెండు రెక్కలు కూడా చాచి తన బలిష్టమైన రెక్కల కింద రమ్మని దేవుడు పిలుస్తున్నాడండి. అయినప్పుడు కూడా ఈ లోక ప్రజలు తెలుసుకోలేకపోతున్నాడు, ఆయన రెక్కల కింద రాలేకపోతున్నాడు. లోకం వైపు చూస్తున్నారు, లోకమే బాగుంది అంటున్నారు. కానీ ఎందరో మరి అపవాదన సాతానగాడు నోటిలో పడిపోయి ఎందరో నశించిపోతున్నారు. నిజంగా ఎవరైతే తన బలిష్టమైన రెక్కల కిందకు వస్తారో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. అయితే ఆయన ఎప్పుడు కూడా నా పిల్లలు నా రెక్కల కింద వస్తాయని దేవుడు, దేవాది దేవుడు రెండు రెక్కలు చాచి ఆయన దర్శనాస్తము చాచి ఎదురు చూస్తున్నాడండి. ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి తను తాను తెలుసుకొని ఆ రెక్కల కింద ఆ మందిరములకు ఎవరైతే వస్తారో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో మరొక మాట చదువుకుందామండి. ఫిలిప్పీయులు 2:7 ఒక మాట చదువుకుందాం. అక్కడ కూడా దేవుడు అంట, ఫిలిప్పీయులు 2:7 దేవుడు తను తను తగ్గించుకున్న వారిని దేవుడు ఏం చేస్తాడంటండి, హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి, మనం తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి ఉంటారో దేవుడు వాళ్ళని అంచులు కొలిది హెచ్చుగా దేవుడు దీవిస్తాడు. నిజంగా నా జీవితంలో కూడా ప్రభు నమ్ముకొని దేవుడు సేవలకు వచ్చినప్పుడు అయితే నా కుటుంబంలో నా బంధువులు అందరూ కూడా హేళన చేశారు.
మీ దేవుడు సేవ చేసుకున్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆ డప్పు కట్టుకొని ఆ రెండు పాటలు పాడి దేవుడి మాట చెప్తే కొంచెం భీమిస్తే వాటితో బతుకుతారు, మీదొక బ్రతకానని నా బంధువులందరూ హేళన చేసినప్పుడు నేను చాలా ప్రభు నన్ను రక్షించాడు కాబట్టి ఆయన కొరకే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు వీరేమనుకుంటే అనుకొని అని నేను మాత్రం తగ్గించుకొని తలదించుకొని ఆ దేవుడి సేవలో ఉన్నప్పుడు దేవుడు ఈ దినం ఎంత హెచ్చుగా హెచ్చించాడండి. నిజంగా అదే బంధువులు నా దగ్గరకు వచ్చి, అయ్యో నిన్ను హేళన చేశానమ్మా, ఆ రోజు మీరు ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటారని అనుకున్నాను, కానీ మీరు అడుక్కునేలా కాదు, కానీ నిజంగా మీ దేవుడు గొప్పవాడు, ఇంత మంచి ఉన్నతమైన స్థితిలో మీరు దేవుడు ఉంచాడని వారు తను తెలుసుకోగలిగారు. నిజంగా అప్పుడే నేను కోపం పడి గర్వపడితే ఈ దినము నేను ఏమైపోదునో. నిజంగా మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి తను తను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చి ఎంతగానో హెచ్చిస్తాడండి. దేవుడు ఆయన సజీవ రెక్కల కింద ఆయన కాచి కాపాడే దేవుడునే. కాబట్టి దీనులకు దీనుల పట్ల దేవుడు లక్ష్యం ఉంచుతాడు. మన ప్రభు నమ్ముకునే బిడ్డలు మనం అన్ని విషయంలో కూడా లోబడి ఉండాలి. నిజంగా దైవ సేవకుడు ప్రతి దినము ఒక ఆదివారము మందిరానికి వెళ్ళకపోతే 1000 దినాలతో సమానమండి. అయితే ఈ దినము క్రైస్త బిడ్డలు మాత్రం తెలుసుకోలేకపోతున్నారు, లోకములు ఇష్టాసారంగా జీవిస్తున్నారు. అయితే దైవ సేవకుడు మాత్రము ఆ వాక్యంతో గద్దించినప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఆ వాక్యం నా గురించే కదా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని సరి చేసుకొని మన తను తను తగ్గించుకొని సరి చేసుకొని మరి దేవుడి సన్నిధిలో ఆయన రెక్కల కింద వస్తే నిజంగా వారి జీవితాలు ఎంతగానో బాగుపడతాయి. అదేవిధంగా దేవుడి మాట మనం వినాలి. దేవుడి మాట విన్నవాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజంగా ఎస్తేరు మాత్రం దీన మనసు కలిగి ఉందండి. ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకుంటే ఎస్తేరు ఎలా ఉంటుందండి, దీన మనసు. నిజంగా తన రాజు యొక్క రాజు ఆశ్చర్య రాజు యొక్క రాజు వివాహం చేసుకోవాలని ఆ దేశంలో ఆడవాళ్ళందరినీ తయారు చేయమని అన్నప్పుడు నిజంగా అందరూ కూడా ఆ రాజు దగ్గరున్న ఆ సైనికుడు అలంకరించింది కాక ఇంకా ఎక్కువ అలంకరించుకుంటున్నారండి. ఇంకా అందంగా తయారవుతే రాజు నన్నే ఇష్టపడతారు కదా అని ఇంకా ఎక్కువగా అలంకరించుకొని రాజు దగ్గర ఉన్నప్పుడు ఎస్తేరు మాత్రము ఆ సైనికుడు ఆ అమర్చిన ఆ వస్తువులతోనే ఆ అలంకరణతోనే ఆ దీన మనసుతోనే నిలబడి ఉంది. అయితే రాజుకి ఇష్టమైన అలంకరణ మరి అక్కడున్న రాజు దగ్గర ఉన్న వారికే తెలుసండి. నిజంగా దేవుడికి ఇష్టమైంది ఏంటిదంటే తగ్గించుకునే జీవితం అండి. దేవుడి సన్నిధి తగ్గించుకొని ఉండాలి. ఆ రాజు దగ్గర ఎస్తేరు అందరూ ఆడాలి లైన్గా ఉన్నప్పుడు ఎవరిని ఇష్టపడలేదు, కానీ ఎస్తేరును మాత్రము ఆవిడకున్న దీన మనసును బట్టి రాజు ఇష్టపడి చేసుకున్నాడు. మరి ఏమీ లేని స్థితిలో ఎస్తేరు దీన స్థితిలో ఆవిడ్ని ఒక మహారాణిగా దేవుడు చేయగలిగాడు. నిజంగా మన తను తను తగ్గించుకున్నవాడు దేవుడు హెచ్చిస్తాడు. తగ్గించుకొని ఉండాలండి. అలాగే ఎస్తేరు తగ్గించుకున్నవాడు ఉండడం వల్లే దేవుడు ఈరోజు ఆవిని ఒక రాణిగా ఉంచాడు. ఈ దినం మనం ఎలా ఉన్నాం, మనం గర్వపడుతున్నావా, మనకి అన్నీ ఉన్నాయని గర్వంగా ఇష్టాసారంగా జీవిస్తున్నామేమో, కానీ నిజంగా మనం అన్ని విషయంలో లోబడి ఉండాలి. లోబడి ఉన్నప్పుడు ఆ దీనత్వమే దేవుడు చూసి మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డల్ని మనం చేసే వ్యాపారంలో అన్ని విషయంలో కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు, హెచ్చిస్తాడు. అదేవిధంగా ఇక్కడ యేసేపు కూడా చూడండి. యేసేపు జీవితంలో కూడా చాలా తగ్గించుకున్నాడండి. యేసేపు చాలా తగ్గించుకొని ఉన్నప్పుడు ఆయన జీవితంలోని ఒక మహారాజుగా అయగలి తన అన్నదమ్ములు మాత్రము తన యేసేపుని మాత్రము ఆ గోతిలో పడేసి చంపేయాలని స్థితిలో ఉన్నప్పుడు కూడా తను తీసుకెళ్లి ఆ మహారాజు పెంచుకున్నప్పుడు ఆ దేశంలోని మహారాజు అయినప్పుడు తన అన్నలు వచ్చారు ఆ దేశంలోకి ఆహారం గురించి ధాన్యం గురించి వచ్చినప్పుడు, కానీ తన అన్నల దగ్గర కూడా ఎంతగానో తగ్గించుకొని ఉన్నాడండి. నిజంగా యేసేపు ఆయన ఉన్న దీనత్వను బట్టే ఆయన ఉన్న తగ్గించుకున్న దాన్ని బట్టే దేవుడు ఈ దినము యేసేపుని ఒక మహారాజుగా ఆ దేశంలో మహారాజుగా చేయగలిగారు. ఈ దినము మనం తగ్గించుకొని ఉంటున్నామా, దీన మనసు కలిగి ఉంటున్నావా, మన నడకల్లో ఏంటి, మన ప్రవర్తనలో ఏంటి, అన్ని విషయంలో కూడా మనం దీన మనసు కలిగి ఉండాలి. ఎవరైతే దీన మనసుతో ఉంటారో వాళ్ళు దేవుడు బహుగా హెచ్చిస్తాడు. నిజంగా మా సేవలో కూడా నేను దేవుని యొక్క సేవలో వెళ్ళేటప్పుడు మొట్టమొదట మా సేవలోకి వెళ్ళినప్పుడు కొండ ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు సేవలని ఆ సువార్త అందించినప్పుడు అప్పుడు సంఘం ఇంకా అభివృద్ధి అవ్వలేదు. సువార్త చేస్తూ ఒక ఇంటిలో నడిపిస్తూ ఉండగా మరి స్థలం గురించి మందిరం స్థలం ప్రభువా మందిరం కట్టాలి, స్థలం కావాలని మరి నా భర్త నేను మా పాస్టర్ గారు నేను ఇద్దరు మొకాలేసి ప్రార్థన చేసినప్పుడు ఆ గ్రామంలోని ఆ ప్రెసిడెంట్ గారు అన్నారు, ఆ కొండ ప్రాంతంలో ఉన్న ప్రెసిడెంట్, అమ్మా మీ దేవుడు గొప్పవాడైతే మేము ఇదిగో మా మేనల్డు ఉన్నాడు, తనేమో 4 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో తిప్పుతున్నావు, కాలు రాలేదు, మీరు యేసు ప్రభు గొప్ప దేవుడు అని చెప్తున్నారు, మరి మీ దేవుడు గొప్పవాడైతే కాలు ఇస్తే
నిజంగా మీరు మందిరం కట్టుకోవాలని బాధపడుతున్నారు కదా, మీ మందిరానికి నేను స్థలం ఇస్తాను 10 సెంట్లు, నిజంగా కాలు దేవుడిస్తాడంటే, అయా తప్పనిసరిగా ఇస్తాడండి, నిజంగా నా భర్త నేను మాత్రం ఆ పెసిరింటి గారి ఇంటికాడే 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని కాలు పట్టుకుని ప్రార్థన చేసాం. ప్రభువా, మేము మందిరం కట్టుకోవాలనుకున్నాం, మరి సువార్త చేసాం, ఆత్మలు రక్షింపబడ్డాయి, మరి అందరూ కూడుకోవడానికి మాకు ఒక మందిరం కావాలి, స్థలం లేదు ప్రభువా, మరి మా దగ్గర డబ్బులు కూడా ఏమీ లేవు, స్థలం కొనడానికి నువ్వే ఇవ్వాలి ప్రభు అని ఆయన కాలు పట్టుకుని ప్రజలకి ఈ యొక్క అద్భుత కార్యం చేయి తండ్రి, ఈ అద్భుత కార్యం చేస్తే నాయనా నువ్వు ఇచ్చే దేవుడు నమ్ముచున్నానని ప్రార్థన చేసినప్పుడు, నిజంగా 3 రోజులు కూడా మా పాస్టర్ గారు నిన్ను ప్రార్థన చేస్తే అద్భుతంగా 4వ రోజు ఆయన నడవసాగాడు. హల్లెలూయా. వెంటనే పెసిరింటి గారు ఆశ్చర్యపోయి, నిజంగా అండి మీ దేవుడు గొప్పవాడు, నేను 2 సంవత్సరాలు హాస్పిటల్ తిప్పి 5 లక్షలు ఖర్చు పెట్టాను, డాక్టర్లు అన్నారు కాలు రావు బాబుకి అన్నారు, నిజంగా మీ యేసుప్రభు గొప్ప దేవుడు అండి, కాబట్టి మీరు మందిరం కట్టుకుంటారని రోడ్డు పాయింట్లో అండి, ఆ కొండ ప్రాంతంలోనే రోడ్డు పాయింట్లోనే చక్కటి స్థలం 10 సెంట్లు స్థలము ఊరికినే ఇచ్చారండి. నిజంగా ఎంత మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి, ఆయన వినయంతో వేడుకోవాలి, ఏసయ్య కాలు పట్టుకుని మనం బ్రతలాడాలండి. నిజంగా అలా బ్రతలాడినట్లయితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. చక్కటి స్థలం ఇచ్చినప్పుడు మరి మందిరం కట్టాలి, ప్రభు ఆ మందిరానికి ఎంత మాకు డబ్బు అవసరం అని ప్రార్థించినప్పుడు నిజంగా అద్భుతంగా మందిరం కూడా దేవుడు ఇచ్చాడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, తగ్గించుకున్న వాళ్ళు దేవుడు తప్పనిసరిగా వారిని హెచ్చిస్తారండి. వారి కుటుంబాలు ఏంటి, వారి అన్ని విషయంలో కూడా, వ్యాపారంలో ఏంటి, వారు చేసే ఉద్యోగంలో ఏంటి, అన్నిట్లో కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. కానీ మా జీవితంలో కూడా సేవలోకి వెళ్ళినప్పుడు ఒకనప్పుడు శ్రమలు, ఆ నడిచేటప్పుడు కూడా చెప్పులు కొనుక్కోలేని పరిస్థితులు కూడా, ఆ ఎండాకాలంలో నా కాలు నడక అనమాట, అప్పుడులో ఆ కొండ ప్రాంతంలో బస్సులు కూడా ఏమి ఉండేటి కాదు, నడిచి వెళ్ళడం అనమాట. నడిచి వెళ్ళేటప్పుడు ఎండాకాలంలోని ఆ సువార్త చేసి నడిచి వెళ్తూ ఉంటే చెప్పులు కూడా లేవు, ప్రభా చెప్పులు కావాలి నాయనా అని 4 రోజుల నుంచి చెప్పులు లేకుండా సువార్త చేసేవండి. ఒకరోజు ప్రార్థన చేసి ఏడుచుకుంటూ ప్రార్థన చేసాం. అయితే ఒక తల్లి గారు మాత్రము ఆ పాలు అమ్ముకొని వచ్చినప్పుడు ఆ డబ్బులు తీసుకొని ఆ కానుక ఇచ్చినప్పుడు నిజంగా ప్రభు నాకు చెప్పులు లేవు నాయన, 4 రోజుల నుంచి చెప్పులు లేకుండా నేను సువార్త చేశానంటే నిజంగా దేవుడు ఆ పాలు డబ్బులు కానుక తెచ్చి ఇచ్చారండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నిజంగా తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలి. ఒక పరిశుద్ధుడు చూడండి గర్వంగా ప్రార్థన చేశాడు మందిరంలోకి వచ్చి, నేను 2 దినాల ఉపవాసం ఉన్నాను, నేను దశమి భాగిస్తున్నాను, అన్ని విషయంలో ఉన్నాను, కానీ మరి అలాంటి సుంకరిలాగా నన్ను చేయలేదు ప్రభు, నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచామని గర్వంగా తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేసి ఉన్నాడు. సుంకరైతే ఆ గుమ్మం దగ్గర తలదించుకొని, ప్రభువా అయా తల పైకెత్తి నిన్ను చూసే అర్హత కూడా లేదు, నా పాపములు క్షమించి ప్రభు అని తను తగ్గించుకొని ప్రార్థన చేసుకొని ఉన్నాడు. ఈ దినము మనం అలా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నామా? మనల్ని ఏమాత్రం తగ్గింపు లేదండి, ఎంతో గర్వంగా మాటమాటికి దైవ సేవకులకు ఎదురిస్తూ ఈ మందిరం కాకపోతే ఇంకో మందిరం అలాగా వెళ్తూ ఉంటారు, కానీ తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మనం చూడండి గొర్రె తను తగ్గించుకొని మౌనంగా వెళ్ళినప్పుడు, తల దించుకొని వెళ్ళినప్పుడు గొర్రెలు మంచి మార్గంలో ఆ ప్రధాని కాపరి యొక్క అడుగుజాడులోనే నడుస్తాయండి గొర్రె. కానీ మేకలాంటి స్వభావం మనం ఉండకూడదు, ఈ మందిరం కాకపోతే ఆ మందిరం అని గంతులేయకూడదండి. మనం గొర్రె వలె తగ్గించుకొని తల దించుకొని మనకు దేవుడు ఏ యొక్క మందిరంలో అయితే దేవుడు మనం రక్షింపబడమో ఆ సేవకుడికి మనకు ప్రోత్సహిస్తూ మరి ఆ సంఘంలోనే మనం ఉంటూ కనిపెట్టుకొని దీన మనసు కలిగి ఉన్నట్లయితే నిజంగా దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడండి. కొంతమంది గరిష్ఠులై ఈ సంఘం కదా ఆ సంఘం అటు ఇటు పరిగెత్తుతుంటారు, నిజంగా వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయండి, వాళ్ళు ఎదుగు బదుగులేని జీవితాలు ఉంటాయి, వాళ్ళకి ఎన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి. నిజంగా మన సేవకుడు మన సంఘాలని ఎప్పుడైతే మనం కనిపెట్టుకొని తగ్గించుకొని మనం ఎదుటి వాని ఎదుట దీన మనసు కలిగి ఉంటాము, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక దినమున మా మందిరంలోని వాళ్ళు ముహూర్తాలు పెట్టి ఒక దినం ఒక రోజు అమ్మగారండి మరి తెల్లవారుజామున 5 గంటలకే మేము ఇల్లు కట్టుకున్నాం, గుమ్మం ఎత్తాలి, మీరు వచ్చి ప్రార్థన చేయాలండి, క్రైస్తవులు ప్రార్థన చేయాలంటే. అప్పుడు నేను అన్నాను, అమ్మా 5 గంటలకి ఏంటి అమ్మా, ఇదేంటి ముహూర్తం ఏంటి, ఉదయం అయిన తర్వాత నేను 7 గంటలకు వచ్చి ఆ గుమ్మం పెట్టి ప్రార్థన చేస్తానమ్మా అన్నాను. మీరు 5 గంటలు రాకపోతే ఎందుకండి అని అన్నారు. అమ్మ నేను అలా 5 గంటలు రాను, నేను తెల్లవారైన తర్వాత వస్తానని చెప్పి నేను వెళ్ళడం మానేశాను. తెల్లవారైన తర్వాత వెళ్ళినప్పుడు వాళ్ళు 5 గంటల గుమ్మం పెట్టేసుకున్నారండి, ముహూర్తం లెక్కన పెట్టుకున్నారు. ఈ దిన క్రైస్తవులు కూడా చూస్తండి సరైన జీవితం లేదు, మారు మనసు ఉండదు, సరైన జీవితం దీన మనసు ఉండదండి. మరి
వాళ్ళు ఏంటి వాళ్ళు లోక తీరంగా 5 గంటలకు గుమ్మం పెట్టుకొని వాళ్ళు చర్చికి రావడం మానేశారు. తర్వాత ఒక ఆదివారం చూశాను, నెక్స్ట్ ఆదివారం వెళ్ళాను, అమ్మా ఎందుకు మీ కుటుంబం నీ భర్త నీ పిల్లలు మీరు రాలేదంటే, ఏంటి అమ్మగారు 5 గంటలకి చెప్పినప్పుడు మీరు గుమ్మం ఎత్తలేదు అంటే అది తప్పు కదమ్మా, దేవుడికి వ్యతిరేకంగా మీరు జీవిస్తున్నారు, మనకు ముహూర్తాలు ఉండకూడదు అని నేను గద్దించినప్పుడు తన వాళ్ళు రాకుండా ఈ మందిరం కాదు మాకు చాలా మందిరాలు ఉన్నాయని పక్క గ్రామానికి మందిరానికి వెళ్ళడం సాగారు. అలాగా ప్రతి వారం నేను వెళ్ళిన సరే వాళ్ళు రాలేదండి, 2 సంవత్సరాలు రాలేదు. వారు వారి కుటుంబంలో వారి వ్యాపారాలు నష్టపోయారు. తనకు తనకున్న 2 కొడుకుల్లోని ఒక కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ అడిగాను, అమ్మ రెండు అని అంటే వారు అయినప్పుడు కూడా ఇంకా అంత నష్టపోయారు, చివరికి అప్పులు పాలైపోయి కుమారుడు చనిపోయి ఉన్నప్పుడు నేను అన్నాను, అమ్మ మీరు తగ్గించుకొని మళ్ళీ మందిరానికి వచ్చి మీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోండి అమ్మ, ఆ చిన్న విషయంలోని చూడండి ఆ ముహూర్తాల వల్ల లోక తీరంగా పెట్టు వల్లని మీ కుటుంబానికి ఎంత నష్టం వచ్చిందో గద్దించానని మీరు వేరే మందిరానికి వెళ్ళిపోయి 2 సంవత్సరాలకి మన మందిరానికి రాకుండా నువ్వు మీరు సాతాను యొక్క మార్గంలో జీవించారు, మేము ఎక్కడికైనా బందిరం కదండి, ఏసేకాడికి వెళ్తున్నాం కదండి, మేము ప్రార్థన ఎక్కడ మానేశారు అంటున్నారు, కానీ నీకు దేవుడు ఏ సంఘం అప్పు చెప్పాడు, దేవుడు నీకు ఏ కాపురి అయితే అప్పు చెప్పారో ఆ సంఘంలో ఆ కాపురి దగ్గర మీరు దీన మనసుకై నమ్మకంగా ఉండండి అని చెప్పినప్పుడు తిరిగి వారి తప్పులు తెలుసుకొని పశ్చాత్తపడి మళ్ళీ దేవుడు మందిరంలోకి వచ్చి క్షమాపణ కోరాను. వారు వారు తను తగ్గించుకొని వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మళ్ళీ ఆ కుటుంబాన్ని దీవించడము దేవుడు మొదలుపెట్టాడు. నిజంగా ఇలాంటి జీవితంలో మనలో ఏముండాలంటే తన బలిష్టమైన రెక్కల కింద రావాలి. మనం కోపపడి గర్వపడి లోకములు తిరిగాం, కానీ తిరిగినా సరే దేవుడే అంటున్నాడు, 2 ఆయన దర్శనాస్తం చాపి నా రెక్కల కింద రండి, ఆయన బలిష్టమైన రెక్కల కింద ఎవరైతే వస్తారో దేవుడు వాళ్ళని కాపాడుతాడు. మన గర్వం వల్ల ఎంతో నష్టపోతారండి, కోపం వల్ల నష్టపోతున్నారు, కాబట్టి ప్రభు ఏమని చెప్తారు, తను తను తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన బలిష్టమైన రెక్కల కింద వచ్చినట్లయితే దేవుడు ఎంతగానో దీవిస్తాడు. మరి ఈ యొక్క మా అడ్రస్ అండి, జంపిన గ్రామము మాడుగుల మండలం గాదరే పోస్ట్ విశాఖపట్నం జిల్లా. మా నెంబరు 9704624337. మరి మీ ఎవరికైనా ప్రార్థన చేయాలనుకుంటే మాకు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మేము ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ కుటుంబ యొక్క ప్రతి అవసరతలను దేవుడు తీరుస్తాడు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.